ఈ సినిమాలో క్యారెక్టర్ నేనే చేస్తానని మీరు పంతం పట్టారా, లేకపోతే మీరే చేయాలని డైరెక్టర్ గారు పంతం పడితే మీరు వచ్చారా దీనిలో? ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని పంతం ఉంది కాబట్టి ఈ బంధం కలిగింది. బంధం కలిగింది ఓకే. ఎందుకంటే ఈ సినిమాలో మినిస్టర్ గారు పిఏ క్యారెక్టర్, అవుట్ అండ్ అవుట్ యాజ్ యూజువల్ మినిస్టర్ పక్కన పంచులేసే క్యారెక్టర్, అట్ ద సేమ్ టైమ్ త్రూ అవుట్ క్యారీ అయ్యే క్యారెక్టర్. సో ఈ సినిమాకి కనెక్టెడ్ క్యారెక్టర్ అనమాట, ఏదో ట్రాక్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా సినిమా కనెక్టెడ్ అయ్యే క్యారెక్టర్. అండ్ సీరియస్లీ ఇంతకుముందు సినిమాల్లో ఎక్కువగా కామెడీ అంటే ఒక ట్రాక్ అంటూ ఉండేది, బట్ నవ్ డేస్ కొంచెం తీసే విధానం, ప్రేక్షకులు చూసే విధానం రెండు ప్రోవర్ట్ ఓకే. అందుకని ఇంకోటి ఏంటంటే నేను యాక్టర్ అవడానికి బేసికల్గా ఒక విధంగా కారణం మా హీరో గారు ఓకే ప్రభాస్ గారు. ఆయన బాగా బెస్ట్ ఫ్రెండ్ సాయంత్రం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇక్కడ మాట్లాడే బదులు సినిమా నాకు చేయొచ్చు కదా, ఇది సినిమా ట్రై చేయొచ్చు కదా అనేవారు. ఓకే నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు ఫస్ట్ లో ఓకే. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, సినిమాలో ట్రై చేయొచ్చు కదా, డెఫినెట్ గా బాగుంటుంది ఫ్యూచర్, నో డౌట్ అని. నిజంగా అండి, అప్పుడు ఒక్క సలహా ఇప్పుడు చూడండి, నిజంగానే అంటే ఆయన పక్కన మాట్లాడడానికి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ ప్రభాస్ తెలిసి ఏమంటాడో ఏమో కాదు. అప్పుడు అలా మీకు బిహైండ్ ద స్క్రీన్ అంటే మిమ్మల్ని నవ్వించారు ఆయనలో యాక్టర్ని మొత్తానికి చేస్తే బాగుంటుందని గుర్తించారు ఆ టైంలో, అండ్ చేస్తున్న టైంలో చేస్తున్నప్పుడు చాలా కష్టం ఎందుకంటే ఒక్కసారి నవ్వు వచ్చిందంటే ఆగదు టైం మామూలుగా. ఒక సీక్వెన్స్ లో నేను తను మన సీన్ చేస్తున్నప్పుడు మధ్యలో పని చేసేస్తాడు సీన్ ఏమో, అక్కడ కెమెరా పెట్టి వెయిట్ చేస్తారు, ఇక్కడ మేము నవ్వుతో కూర్చున్నాం, ఏంటి సార్ రెడీయా ఉండండి అక్కడ, అక్కడ నవ్వు ఆగలేదో పంచి. ఇన్ఫాక్ట్ ఈయన అదే చేస్తారు అందరితో యాంకర్స్ తో కూడా, బికాస్ ఒక ప్రశ్న అడుగుతాం ఆయన ఏదో డైలాగ్ వేస్తారు ఆ నవ్వు ఆగదు ఇంకా అరగంట అయిపోతుంది లోపు ఇంటర్వ్యూ కూడా. సీరియస్ క్యారెక్టర్ యాక్చువల్ గా అయింది, మేము అక్కడ క్రియేట్ చేసేసుకునేవాళ్ళు ఓకే సెట్ లో, ఆన్ సెట్ లో అక్కడ రమేష్ రెడ్డి గారు బాగా ఇష్టం ఆయనకి ఈ సినిమా ఆయన చెప్పినట్లు, లొకేషన్లో కూర్చునే వాళ్ళు ప్రతి డైలాగు అలా చేద్దాం ఇలా చేద్దాం హీరో గారు చెప్పు హీరో గారు చెప్పు హీరో అలాగా కలిసి చేసుకునేవాళ్ళు. ఓకే.